క్యారెట్ పెట్టిన కట్ చేసి తింటావా మరి ఏం పెట్టాలి ఆరెంజ్ జ్యూస్ పెట్టానా పెట్టానావి మరి ఎన్ని టేపు బిడ్డ सर अन्न टिफिन अन्न मैं अलवाटिफि तिंटे अन्न पर्व का मर बॉक्सर इधर सपरेट कुकर इधर आगे पड़ता दीन लेको मैं बाक्स सपरेट कुकर क्यारेट बेटा ना था निको क्यारेट पट्टू कटिए ना मैं कटिए कुल बेटू इन्हें ओके बेटा ना जाला वर्षी तेरे ने बेटा निको वर्ष सास रेडी रेड आम्लेट सास ఇలా బితగాలికి రెడీ అయ్యాలి ఇప్పుడు ఇది స్పూన్ హెడ్ బాక్స్ పెట్టాలి సో చాలా నిత్యం లేకని పిల్లల కోసం కంపల్సరీ చేయాలి బాక్స్ ఏదనని వాటర్ బాటిల్ గదిని తీసుకున్నా అది खर्ची पेट दी इक बनी लगे चूड कविंद रेडी दिन रेप रेडी अतना बॉक्स रेडी संतर इनकी पट रहा चरक पड़ता एम तीन दिंट इन क्यारे रे कटा मैडम को फोन चाहिए मध्यान स्कूल
కూర బ్రెడ్ ఆమ్లెట్ క్యారెట్ ఇంకా సంత్ర పెట్టి నాకు చాతరే నిండి పెట్టిన ఈరోజు బాక్స్ రెడీ సరే అయితే మెల్ల తీసుకుపోయింది వాడు గట్ల అలుతుంది అందరు ఓరి మళ్ళీ వ్యాన్ పోగు ఇట్లా బస్సు బాయ్ నాని మేడంకు జ్వరం వచ్చిందని చెప్పి ఏమైందంటే పాపం పిల్లలకు అస్సలు తప్పదు జ్వరం వచ్చినా జ్వరం రాకుండా పోవడం లవిదకు జ్వరం తగ్గింది చాదనైతుంది నిన్న మంచిగా ఆడుకున్నాడు అందుకే ఈరోజు స్కూల్ పంపించా మా వారు నిన్న కూడా పంపించమన్నాడు వానికి ఇక చాదనైతుంది ఫ్రెండ్స్తో ఆడుతూ ఉన్నాడు కదా ఇదే అలవాటు అయిపోతుంది అనేసి మా వారు గొప్పడ్డారు నన్ను నిన్న నాకు మాత్రం అస్సలు చాదన అవుతలేదు దమ్ము వస్తుంది దగ్గు వస్తుంది ఏంటో నా పరిస్థితి అస్సలు అర్థం కావట్లేదు పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి లేచి గబా గబా చేసినా కానీ లేకుంటే అస్సలు చేయకపోతుందండి నిజంగా చెప్తున్నా మా సేమ్ మళ్ళీ మునుపటి లెక్క వచ్చింది దగ్గర అనిపిస్తుంది భయం అవుతుంది ఇన్ఫెక్షన్ వచ్చింది ఏమో మళ్ళీ హాస్పిటల్ వేయించుకోవాలి నిన్న పోతే డాక్టర్ లేడన్నట్టు అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఇక మళ్ళీ ఎవరైనా కనీసం పోయి చూసి రావాలి ఘోరంగా దమ్ము వస్తుంది వర్షిత్కు లవిత్కి ఇష్టమైన టమాటా కూర ఉండే వాళ్ళకి ఇష్టం అదైతే కొంచెం తింటారు అనేసి అది ఉందా వర్షిత్తో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు వర్షిత్ పాపం వానికి హెల్త్ బాగున్నా లేకపోయినా తింటాడు స్కూల్కి వెళ్తాడు కానీ లవిత కొంచెం ఇబ్బంది అవుతుంది లవిత్తోనే ఇంకా మార్నింగ్ హడావిడిగా బ్రష్ చేసుకున్నాం మళ్ళీ ఒకసారి చేసుకున్నాం మంచిగా అనిపిస్తలేదు గట్టిగానే వేసుకున్నాం అన్నట్టు పేస్ట్ పెట్టి నోరంతా ఇంకేదోలా అనిపిస్తుంది మళ్ళీ నంజు కూడా ఉన్నట్టుంది నంజు కూడా కక్కాలి ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ ఒకసారి బ్రష్ చేసుకొని నంజు కక్కుతా ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి వాకిలు ఉడిచి ముగ్గు పెట్టేసి వస్తానండి ఇంకా నిన్న కూడా వర్షిత పెట్టాడు నాకు చేతగాక అందుకే ఈసారి నేను పెడతా కంపల్సరీ అలా ఆ పని చేసుకొని వస్తా ఫస్ట్ మా వారు వచ్చేసి నా కోసం బొంబాయి క్యారీలు తీసుకుంటున్నాడు అంటే ఇంటి ముంగడికి అమ్మ వస్తాయి కదా అండి వాళ్ళు పిలువగా చూశానన్నట్టు నేను ఇంకా ఏమీ తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా బొంబాయి క్యారీలు ఛాయ్లో వేసుకొని తింటాను అనేసి చెప్పాను మా వారు కూడా పాలల్లో తింటాడు లవిత్ వచ్చేసి ఉట్టిగానే తింటాడండి పాలల్లో ఛాయ్లో ఎందులో తినడు ఉట్టిగానే తింటాడు వర్షిత్ వచ్చేసి మా వారిలాగా పాలల్లో వేసుకొని తింటాడు అందుకోసం బొంబాయి క్యారీలు తీసుకుంటున్నాము మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి అందుకే ఇంకా మా వారు తీసుకుంటున్నారు ఫ్రెష్గా లేకుంటే తీసుకోరు అండి అస్సలు కూడా కానీ చాలా కాస్ట్ అండి మనకు మార్కెట్లో అయితే 60 రూపీస్కి హాఫ్ కేజీ ఉంటుంది వీళ్ళు 40 రూపీస్ చెప్పారు పావు కేజీకి అందుకే ఎక్కువగా తీసుకోలేదన్నట్టు ఇంకా నేను మొహం కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని తిలకం పెట్టుకున్నాను ఈరోజు కొంచెం తిలకం ఎక్కువైనట్టుంది కదా ఫ్రెండ్స్ ఇంకా లో ఫీవర్ కొడుతుంది అలాగే జ్వరం కూడా వచ్చింది అండి దగ్గుతోని పాటు అందుకే ముఖమంతా ఇట్లా అయిపోయింది పీక్కపోయినట్టు ఇంకా అందరికీ చెప్పాలనేసి అనుకున్నాను ముందే ఇట్లా సిక్ అయ్యాను అనేసి కానీ చెప్పలేకపోయాను ఎందుకో నాకే మంచిగా అనిపించలేదు ఇంకా వేడి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుందండి దగ్గు వచ్చేసి ఇంకా వేడి నీళ్ళల్లో నేను అప్పుడప్పుడు తేనె ఇంకొక్కొక్కసారి నిమ్మరసం వేసుకొని కూడా తాగాను దానివల్ల కూడా చాలా అంటే చాలా కంట్రోల్ అయింది అండి నాకు తేనె ఎక్కువ స్మెల్ నచ్చలేదు కానీ నిమ్మరసం వేసుకొని తాగాను అండి మా వారు వచ్చేసి వేడి నీళ్ళు ఇంకా అడవోసుకుంటా ఉన్నారు ఎందుకంటే బాగా వేడయ్యాయి అందుకోసం ఇట్లా అటు ఇటు దొరిలించుకుంటా ఉన్నారు ఇంకా మా వారు వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని తాగుతారు నంజు ఫామ్ అయితే కక్కడానికి ఇట్లా 15 డేస్కోసారి 10 డేస్కోసారి చేస్తూ ఉంటారండి దీనివల్ల చాలా కవర్ అవుతుంది ఫ్రెండ్స్ నిజంగానే ఇంకా తర్వాత వచ్చేసి మా వారు నేను ఇద్దరం కలిసి క్యారెట్లు వేసుకొని తింటా ఉన్నామండి మా వారు పాలల్లో వేసుకుంటున్నారు నేను వచ్చేసి ఛాయ్లో ఇంకా ఈ క్యారెట్లు తినేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది మా ఊర్లో గాలిపల్లిలో మునుపు చిన్నగా ఉన్నప్పుడు నేను దాదాపు 4th 5th చదువుతున్నేటప్పుడు ఇంకా అంతకంటే చిన్నగా ఉన్నప్పుడు మాకు ఒక ముసలాయన మార్నింగే అమ్మొచ్చేవాడండి పాలల్లా ఛాయ్లా క్యారీలు సూపర్ ఉంటాయనేసి అమ్ముకుంటూ వచ్చేవాడు అన్నట్టు ఒక ముస్లిం తాత
మా వారికి కూడా తెలుసు, అదే మాట మేమిద్దరం డిస్కషన్ చేసుకుంటా ఉన్నాము. మా అమ్మ వచ్చేసి మా బాపు మాకు రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, అలాగే మా వారు కూడా తినేవారట. అదే అడుగుతున్నాను నేను, నువ్వు చిన్నప్పుడు తిన్నవాయా అనేసి. ఆ ముసలైన భలే అనుకుంటూ వచ్చేవాడండి, పాలల్లా క్యారీలా, పాలల్లా చాయ్లా, సూపర్ ఉంటాయి క్యారీలా అనుకుంటే ఆయన వచ్చేవాడు, భలే అనిపించేది ఆయన మాటలు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు ఎగ్ కర్రీ చేశాను అండి, కొంచెం కారంగా అయినా టేస్ట్ దొరుకుతుందేమో అనేసి. ఇట్లా ఉల్లిగడ్డ కోడిగుడ్లు రెండు కలిపి వండాను అండి. ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఈ కర్రీ ఎలా చేస్తాను అనేది చాలాసార్లు చూపించాను, అందుకే వీడియోలలో ఎక్కువగా రెసిపీస్ చూపించడం లేదు. చాలామంది ఏమో రెసిపీస్ చూపించమంటున్నారు. నేను రెసిపీస్ కోసం ఒకటే ప్రత్యేకంగా ఛానల్ ఓపెన్ చేశాను అండి, ఆర్టీ తెలంగాణ వంటలు. అందులో చూడండి ఫ్రెండ్స్, అందులో మీకు కావాలి అనుకునే రెసిపీస్ నేను షేర్ చేస్తాను, ఓకేనా? ఇంకా అప్పుడప్పుడు వీలైతే ఇందులో కూడా పెడతాను అండి. ఇంకా ఏ గుడ్డు ఆ గుడ్డు మనకు సపరేట్గా ఉండాలి అంటే ఇట్లా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఉల్లిగడ్డ కోడిగుడ్డు. ఇది మా అమ్మ స్టైల్లో నేను చూసి నేర్చుకున్నాను. అమ్మ ఇలానే చేస్తుంది, ఈ ప్రాసెస్ పచ్చిమిరపకాయలతో కూడా చేస్తుంది. అది కూడా మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను, ఈ ఛానల్లో కాదు నా సెకండ్ కుకింగ్ ఛానల్లో, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎగ్ కర్రీ వండి స్నానం చేసేసానండి వెంటనే. ఇంకా స్నానం చేసిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే బాగా వేడివేడి నీళ్లు, మసలేటి నీళ్లు స్నానం చేశానన్నట్టు. నాకు జ్వరం వచ్చినా కూడా నాకైనా మా పిల్లలకైనా మా వారైనా కంపల్సరీ ఎంత ఫీవర్ ఉన్నా కూడా స్నానం చేసేస్తామండి. స్నానం చేయకుంటే జ్వరం వచ్చినప్పుడు అంత స్మెల్ వచ్చినట్టు ఏదోలా అనిపిస్తుంది, నాకైతే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఇంకా స్నానం చేసిన తర్వాత బాడీకి లోషన్ అప్లై చేస్తున్నానండి. నేను చెప్పాను కదా మీకు, ఈ మధ్యలో నేను మమ్మా ఎర్త్ బాడీ లోషన్ యూస్ చేస్తున్నాను, బాగుంది. ఇంకా నేను స్నానం చేసిన తర్వాత రోజు రెగ్యులర్గా చేసే పని ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత లిప్ బామ్ అప్లై చేస్తున్నాను లిప్స్కి. ఇంకా ఇది నార్మల్ లిప్ బామ్ అండి, నేను లిప్ బామ్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్, లిప్స్టిక్ పెట్టుకోను. చాలామంది లిప్స్టిక్ పెట్టుకోండి అక్క అనేసి చెప్తున్నారు, కానీ మా వారికి నచ్చదు అండి అందుకోసం. ఇంకా ఇట్లా సింపుల్గా తిలకం పెట్టుకుంటాను. ఏదైనా వీడియో ఉంటే లేకుంటే ఇంకా పూజ చేసుకోవాలి అంటే మాత్రమే రెడీ అవుతాను. ఇప్పుడు ఇంకా పూజ చేసుకునే వీలు లేదు కాబట్టి ఇట్లా సింపుల్గా రెడీ అవుతానండి. అలాగే నేను ఇంకా పీరియడ్ టైంలో కూడా కుంకుమ అసలు పెట్టుకోను ఫ్రెండ్స్, దాదాపు 5 డేస్ వరకు అయితే పెట్టుకోను, నాకు నచ్చదు అండి, ఎందుకో తెలియదు. ఇంకా ఫస్ట్ నుంచి ఇలానే అలవాటైపోయింది. తర్వాత ఇంకా హెయిర్ అంతా కూడా దువ్వుకుంటున్నాను, నాకు చాలా చాలా హెయిర్ ఫాల్ తగ్గింది ఫ్రెండ్స్. అసలు జ్వరం వస్తే బాగా ఊడిపోతుంది అంటారు కదా, నేను మళ్ళీ టెన్షన్ పడుతున్నాను జ్వరం వస్తే ఊడిపోతుందేమో అనేసి. ఇట్లా సింపుల్గా దువ్వుకొని పైకి పెట్టేసుకుంటానండి. జడ కొంచెం పెద్దగా ఉంటేనేమో బాగుండేది, కానీ ఇంకా జడ పెద్దగా లేదు కదా, అందుకోసం ఇట్లా సిక ముడుచుకుంటున్నానండి. మా వారు నేను సిక ముడుచుకుంటున్నాను అనేసి ఎగతాళి చేస్తున్నారు, జుట్టు అల్లుకోవచ్చు కదా అనేసి. నాకు ఇష్టం ఉంటేనే అల్లుకుంటాను, ఇంకా ఇట్లా సింపుల్గా ఉంటేనే నాకు నచ్చుతుంది. అలాగే మళ్ళీ ఎక్కువ చాతన అవుతలేదు అనేసి ఇట్లా సింపుల్గానే రెడీ అయ్యానండి. ఇంకా ఈవినింగ్ టైం అయింది, లవిత్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. మా వారు బస్టాండ్కి వెళ్ళి, అంటే లవిత్ డ్రాప్ ఉంటుంది సత్యనారాయణ కాలనీ 6, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాడు లవిత్ని ఎప్పుడూ కూడా. ఇంకా లవిత్తోని మార్నింగ్ ఈవినింగ్ కొంచెం కష్టం అండి, తీసుకుపోవడం తీసుకురావడం ఒకటి ఇబ్బంది. వర్షిత్ని అయితే మార్నింగ్ తీసుకెళ్ళాలి, కానీ ఈవినింగ్ వచ్చేసి వ్యాన్ ఇంటి దాకా వస్తుంది. వ్యాన్ అయినా బస్ అయినా ఇంటి దాకా వస్తే కొంచెం టెన్షన్ ఉండదు అండి. ఇంకా మనమే దింపి రావాలంటే మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది, మాకైతే అలానే ఉంది అండి. నాకు చాతన అవ్వట్లేదు అనేసి మా వారే వెళ్ళారు. ఇంకా ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను కదా, ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు సింపుల్గా చూపించాను. ఇంకా మా వారు నేను కలిసి అన్నం తింటున్నాము, అది కూడా సాయంత్రం అండి. మేము మార్నింగ్ పిల్లల్ని పడుకోబెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించి కొద్దిసేపు పడుకున్నానండి, జ్వరం వచ్చిందని చెప్పాను కదా, చాదగాలేదు, అందుకే 11:30 లేచి మొహం కడుక్కొని ఇంకా అప్పుడు క్యారీలు తిన్నామన్నట్టు. క్యారీలు మంచిగానే తిన్నామండి, చెర్రెండో చెరుమూడో తిన్నాము, అందుకే అరగలేదు, లేట్గా అన్నం తిన్నాము. ఇంకా పిల్లలు వచ్చేసి ట్యూషన్కి బయలుదేరిపోతూ ఉన్నారు. ట్యూషన్ వచ్చేసి డైలీ 5కి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి 7, 7:30 దాకా. అప్పుడప్పుడు వర్షిత్ అయితే తొందరగా వెళ్ళిపోతాడు, 4కి వెళ్తాడు, 7కి వస్తాడు, కొద్దిగా ఎక్కువసేపు ఉంటాడు అన్నట్టు. ఇంకా లవిత్ని వచ్చేసి నేను మాస్క్ పెట్టుకోమన్నాను, అది వద్దనేసి చెప్పాను, ఎందుకంటే వాడికి మొన్న దాంతోనే తలనొచ్చి జ్వరం వచ్చింది అండి, ఇట్లా మొత్తం కవర్ చేసేది, అందుకే అది వద్దని చెప్పాను. ఇంకా వర్షిత్ వచ్చేసి వెళ్తూ ఉన్నాడు, అందుకే లవిత్ కూడా
फास्ट वानितो पाटु वेल्लालनेसि उरिकाडु अंडि। इंका पिल्ललिद्दरू ट्यूशन की वेल्लिपोयारु। मा वारु वच्चेसि पडुकुन्नारु। పిల్లలు ట్యూషన్కి వెళ్ళక ముందే పడుకున్నారండి, ఎందుకంటే మా వారికి ఈరోజు మళ్ళీ డ్యూటీ ఉంటుంది, నైట్ షిఫ్ట్. ఇట్లా నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడల్లా ఆఫ్టర్నూన్ పడుకుంటూ ఉంటారు, లేకుంటే తను చాలా సిక్ అవుతారండి. అందుకోసం ఇంకా పిల్లల బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి బాక్సులు అన్నీ ఓపెన్ చేసి ఇంకా తోమడానికి అన్నీ కూడా బయట పెడుతున్నాను. ఇలా బయట పెట్టేటప్పుడే అందులో ఏమైనా మిగిలిపోయిన ఐటమ్స్ ఉంటాయి కదా, టిఫిన్ లేకుంటే అన్నం చపాతి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక దాంట్లో వేస్తాను. కవర్లో కానీ ఒక వేస్ట్ గిన్నెలో కానీ వేసి డస్ట్బిన్లో వేసేస్తానండి. ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ పని నాకు చేత కాకుండా కూడా కంపల్సరీ ఈ పనులు అయితే నాకు తప్పవు. నేను మొత్తం బెడ్ మీద ఉంటే తప్ప ఈ పనులు నాకు తప్పవు. కానీ నేను నా పిల్లల కోసమైనా తినుకుంటూ ఓపిక చేసుకుంటూ మరి ఇంకా నా జ్వరం పోగొట్టుకోవాలి అనేసి చూస్తున్నానండి. నాకు నిన్న మొత్తానికే చేత కాలేదు. ఇది మంగళవారం రోజు వ్లాగ్ ఫ్రెండ్స్, సోమవారం నాకు అస్సలు చేత కాలేదు, అందుకే వీడియో ఏమి షూట్ చేయలేదు అండి. మంగళవారం షూట్ చేసింది మీకు ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకు నాప్కిన్స్ పెడతాను కదా అండి తినేటప్పుడు వేసుకోవడానికి, దానిపైన కూడా కొద్దిగా పడేస్తారన్నట్టు, అందుకోసం ఇంకా అవి కూడా దులిపాను. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు, ఇంకా మా వారు డ్యూటీకి బయలుదేరిపోయారు. ఇట్లా నైట్ డ్యూటీ ఉన్నప్పుడు పిల్లలు అప్పుడప్పుడు లేట్గా వస్తారు, మా వారు ఖచ్చితంగా తొందరగానే వెళ్ళిపోతారండి. అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి లేట్గా పెడుతున్నందుకు ఏమీ అనుకోకండి. ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపు ఏదో ఒక పని చేసుకున్నాను, అందుకోసం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా లవిత్కి వచ్చిన తర్వాత మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా టమాటా కర్రీ, అది తింటా అన్నాడు, అందుకోసం ఇంకా టమాటా వేసి కలిపేసి ఇచ్చాను అండి. వానికి టమాటా కర్రీ చాలా ఇష్టం, వర్షిత్కి లవిత్కి. కానీ వర్షిత్ టమాటాలు వస్తే తినడు, లవిత్ ఏమో టమాటాలు వస్తే వాడు ఇష్టంగా తింటాడు. అందుకోసం టమాటాలన్నీ వారికే ఏరి వేశాను లవిత్కి. ఇంతలోపు నేను బట్టలన్నీ మరత పెట్టుకున్నాను, 2-3 డేస్ బట్టలన్నీ మరత పెట్టాను అండి, చాలా ఎక్కువ అయిపోయాయి. ఈ మధ్యలో డైలీ బట్టలు మరత పెట్టడానికి టైం దొరకట్లేదు ఫ్రెండ్స్, అందుకే టైం దొరికినప్పుడే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా మరత పెట్టుకుంటున్నాను. ఇంకా సడన్గా అప్పుడే నీరసంగా అనిపిస్తుంది, అప్పుడే చేతనైనట్టు ఉంటుంది అండి. ఇట్లా ఎందుకు అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. బీపీ చెక్ చేయించుకున్నాను, నార్మల్గానే ఉంది, కాకపోతే అప్పుడప్పుడు బీపీ ఏమైనా డౌన్ అవుతుందా అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే అమ్మకు అలానే అయ్యేది అన్నట్టు, జ్వరం వచ్చినప్పుడు దగ్గు జలుబు ఉన్నప్పుడు అమ్మకు బీపీ డౌన్ అవుతుంది, అమ్మలాగే నాకు కూడా మునుపు అయ్యింది, అందుకే నాకు కూడా డౌట్ వచ్చింది. ఇంకా మళ్ళీ వేడినీళ్ళు తాగుతున్నానండి, వేడినీళ్ళు వచ్చేసి దాదాపు 10 టైమ్స్ తాగుతున్నాను మార్నింగ్ నుంచి నైట్ వరకు, కొన్ని కొన్ని తాగుతున్నాను. నాకు వేడినీళ్ళు ఒట్టివి ఎక్కువగా తాగబుద్ధి కాదు, ఇందులో ఏదైనా పౌడర్ వేసుకుంటే తాగాలనిపిస్తుంది అండి, అందుకే ఇంకా కొన్ని కొన్నే తాగుతున్నాను, మరీ ఎక్కువగా తాగట్లేదు. అవి కూడా బాగా వేడిగా తాగుతున్నానండి గొంతుకు పట్టడానికి. తర్వాత ఆవిరి పట్టాను ఫ్రెండ్స్, ఇంకా ఆవిరి పట్టడం వల్ల కూడా నాకు చాలా వరకు సెట్ అయిందండి. 2 డేస్ నుంచి ఆవిరి పడుతున్నాను, దీనివల్ల నేను చాలా కవర్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా నా హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను, ఇవన్నీ కూడా మా వారు చెప్పినవే. ఇంకా వెనకాల ఉండి మా వారు చెప్తా ఉంటే నేను చేస్తూ ఉంటాను. ఆవిరి పట్టుకోవడం చాలా చాలా బెస్ట్ అయిపోయింది అండి, చూసారా ఎంత చెమటలు వచ్చాయో. ఇంకా ముక్కు శ్వాస కూడా మంచిగా ఆడుతుంది, చెమటలు కూడా వచ్చేసాయి నాకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి పారాసిటమాల్ టాబ్లెట్, ఫస్ట్ టాబ్లెట్ వేసుకుంటాను. ఇవి వచ్చేసి వేడినీళ్ళు అండి, దాదాపు 3 డేస్ నుంచి వేడినీళ్ళు తాగుతున్నాను, చాలా కష్టంగా తాగుతున్నాను. నాకు మరీ వేడినీళ్ళు ఎక్కువగా తాగబుద్ధి కాదు, కాకపోతే ఇంకా నా గొంతు వేడినీళ్ళు తాగడం వల్ల చాలా సెట్ అయింది అండి. ఇంకా నిన్న చేత కాక మొత్తం నిన్న అస్సలు చేత కాలేదండి, ఫుల్ జ్వరం వచ్చినట్టు అనిపించింది నాకు, అందుకే నిన్న వీడియో ఏమి షూట్ చేయలేదు వ్లాగ్. ఈరోజు కొంచెం చేతనైంది. ఇంకా పిల్లలకు ఎలాంటి స్నాక్స్ చేసి పెట్టాను చేతనైనప్పుడు ఈజీగా అనేవి ఈరోజు వ్లాగ్లో మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్. పెద్దగా ఏం చేసి పెట్టలేదు, నాకు తోచినవి నేను చేసి పెట్టాను పిల్లలిద్దరికి కూడా, ఎందుకంటే పాపం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు కదండి వాళ్ళు, అందుకోసం ఇంకా నాకు చేతనైనా చేత కాకుండా మార్నింగే లేచి ఈరోజు వంట చేశాను. ఇంకా రేపు వర్షిత్ వెళ్ళాడు, లవిత్ ఒక్కడు వెళ్తాడు, లవిత్ మాత్రం రేపు వంట చేసి పెట్టాలి. కొంచెం కష్టంగా ఉంది మార్నింగ్ లేవడం, వట్టెప్పుడు అంటే మంచిగా ఉన్నప్పుడు ఏమీ అనిపించలేదు, మార్నింగ్ లేవడం అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ చేత కానప్పుడు మార్నింగ్ లేవడం కొంచెం కష్టమే అండి, నాకే కాదు ఎవరికైనా అనుకుంటా, నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్ చెప్పాను అంతే. వేడినీళ్ళు బాగా తాగుతున్నాను,
ఇంకా నాకు గొంతు చాలా వరకు సెట్ అయిందండి. నిన్న ఫుల్ దగ్గుండేది నాకు, మొన్న ఇట్లా ఏమంటారు ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, సేమ్ అదే పొజిషన్ లాగా కనిపించింది నిన్న మొన్న. నిన్న అయితే మరీ ఎక్కువ ఫ్రెండ్స్, అస్సలు ఊపి రాలేదు. ఊకే దగ్గు వస్తానే ఉంది నిమిషం నిమిషానికి. అది ఎలా తగ్గింది అంటే నాకు ఊకే ఆవిరి పట్టాను నిన్నటి నుంచి, దాదాపు మార్నింగ్ నుంచి. నిన్న మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, 3 సార్లు 4 సార్లు ఆవిరి పట్టాను నిన్న. ఈరోజు 5 సార్లు పట్టాను అండి, కాకపోతే వీడియోలో చూపించడం మర్చిపోయాను, అందుకే ఇందాక చూపించాను. ఇంకా ఆవిరి పడితే చాలా వరకు సెట్ అయింది అండి, మంచిగా శ్వాస వచ్చింది. ఇంకా నాకు ఇక్కడ క్లీన్ అయినట్టు అనిపించింది, అంటే శ్వాస వచ్చుడు, దగ్గు కూడా కొంచెం తక్కువైంది. అలాగే వేడి నీళ్ళు తీసుకుంటున్నా, 3 రోజుల నుంచి తాగుతున్నానండి వేడి నీళ్ళు. దీనివల్ల నాకు ఇక్కడ నొప్పి చాలా వరకు తక్కువైపోయింది. అలాగే వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు ఈ గొంతు మీద ఎక్కువ పోసుకున్నానండి. తర్వాత మా ఆయన మొన్న మంచిగా ఏమంటారు టైగర్ బామ్ రాశాడు గొంతు కాడ, ఇదంతా రాశాడు అండి గొంతు దగ్గర, ఎందుకంటే బాగా దగ్గి దగ్గి బాగా నొప్పి వచ్చింది గొంతు దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ దాకా ఫుల్ నొప్పి వచ్చింది అండి. అందుకే ఇంకా మొత్తం అట్లా టైగర్ బామ్ రాసుకుంటే సెట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా నాకు మునుపు వాడాను కదా సిరప్, మళ్ళీ అదే సిరప్ ఇచ్చాడండి డాక్టరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. నాకైతే చాలా టెన్షన్గా అనిపించింది, మళ్ళీ మునుపటి లెక్క ఇన్ఫెక్షన్ అయింది, మళ్ళీ రక్త బుడ్డీలు సిరప్లు అవి ఉంటాయి కదా ఇంజెక్షన్స్, అవి వేస్తాడేమో అనేసి టెన్షన్ అయిపోయింది నాకు. కాకపోతే మునుపటంతా ఇన్ఫెక్షన్ ఏం కాలేదు, జస్ట్ నార్మల్గా ఫస్ట్ అయితే ఏమన్నాడంటే వెదర్ చేంజ్ వల్ల అన్నాడు. తర్వాత ఏమైనా ఫుడ్ తిన్నారా అనేసి అడిగాడు. నేనైతే ఏం తినను, మీ అందరికి తెలుసు ఆ విషయం, కానీ ఇంకా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయనేసి చెప్పాడు. అందుకే నేను స్టార్టింగే వెళ్ళాను నిన్ననే. ఇంకా టాబ్లెట్స్ అయితే ఏమీ తీసుకొచ్చుకోలేదు అంటే వద్దనే చెప్పాను. నేను టాబ్లెట్స్ మునుపు తెచ్చుకున్నప్పుడే సరిగ్గా వేసుకోలేదు, అందుకే ఓన్లీ మునుపట్లాంటి సిరప్ ఇంకోటి తెచ్చాను. మునుపు సిరప్ వాడానండి, ఇది మునుపటిది సిరప్, ఇది పూర్తిగా ఉడవలేదు, ఇంకొక 2-3 డేస్ అయితే ఉడుస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఒక 15 రోజులు యూజ్ చేయాలని చెప్పారు, అందుకే దీన్ని 15 రోజులు యూజ్ చేస్తాను. నిన్నటి నుంచి యూజ్ చేస్తున్నానండి దీన్ని. ఇంకా ఇది ఇట్లా 5 ml తీసుకోవాలి కంపల్సరీ, ఇది 2 టైమ్స్ లేకుంటే 3 టైమ్స్, నేనైతే 2 టైమ్స్ తీసుకుంటున్నాను. నాకు నచ్చలేదు కానీ కంపల్సరీ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ 11 గంటలకు 12 గంటలకు అట్లా ఒకసారి తీసుకుంటున్నాను, మళ్ళీ ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి తీసుకుంటున్నాను అండి. ఇంకా దీనివల్లనే కవర్ అయింది కొద్దిగా, వేడి నీళ్ళు, ఆవిరి పట్టడం, ఈ సిరప్, తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ నిన్న కూడా వేసుకున్నా, జ్వరం వచ్చినట్టు అనిపించింది. రియాక్షన్ ఏం కాదు ఎందుకంటే నేను టాబ్లెట్స్ ఏం వాడట్లేదు కదా, అందుకోసం. ఇంకా ఈరోజు కూడా టాబ్లెట్ వేసుకున్నా, లో ఫీవర్ లాగా అనిపిస్తుంది. ఇంకా మనది మనం కవర్ చేసుకుంటే బెటర్ అనేసి నాకు అనిపించింది అందుకోసం. కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు సిరప్లు టాబ్లెట్స్ ఎందుకో తెలియట్లేదు, అస్సలు నచ్చలేవు నాకు ఎందుకో ఏమో. మునుపు సిరప్లు ఫుల్ తాగేదాన్ని నేను, అసలు సిరప్లు అయినా టాబ్లెట్లు అయినా ఫుల్ వేసుకున్నాను. ఇప్పుడు ఎందుకో ఏంటో తెలియదు కానీ అస్సలు నచ్చట్లేదు అండి, చాలా చిరాగ్గా ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ కొద్దిసేపు పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా వారు చాలా హెల్ప్ చేశారండి, ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నారు కాబట్టి నాకు దాదాపు చాలా విషయాలలో హెల్ప్ చేశారు, వంట చేయడంలో, పని చేసుకోవడంలో. అందుకే నాకు కొంచెం ఇంకా రిలాక్సింగ్ అనిపించింది. కానీ ఇంకా కొన్ని కొన్ని పనులు నేనే చేసుకుంటాను, మా వారిని చేయనివ్వను. అందులో ముఖ్యంగా ఇల్లు ఊడవడం నేను ఊడుస్తాను, మా వారికి ఇల్లు ఊడవడం ఇష్టం ఉండదు, బోల్ తోమడం ఇష్టం ఉండదు. ఇంకా కూరగాయలు కట్ చేసి ఇవ్వంటే కట్ చేసి ఇస్తారు. పిల్లల్ని మా వారే రెడీ చేశారు ఈరోజు మార్నింగ్, నేను టిఫిన్లు మాత్రమే ప్రిపేర్ చేశాను వాళ్ళ కోసం. ఇంకా ఇట్లా కొన్ని కొన్ని విషయాలలో హెల్ప్ చేస్తారన్నట్టు. ఇంకా పూర్తి చాదగకుండా పండుకుంటే మాత్రం అన్ని పనులు తనే చేస్తాడండి. కానీ ఇంకా నేను పండుకుంటే నా పనులన్నీ ఎక్కడి ఎక్కడనే ఆగిపోతాయి, పిల్లల స్కూల్ కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అందుకోసం ఇంకా ఓపిక తెచ్చుకొని మరీ నిన్నటి నుంచి నేను పడుకోవద్దు పడుకోవద్దు అనుకుంటా ఇంకా ఇట్లా పని చేసుకుంటూ వచ్చాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పడుకున్నానండి, ఎందుకంటే మార్నింగ్ లేచాను కదా, ఎందుకో తెలియదు అస్సలు చేతగాలేదు. పిల్లలు స్కూల్కి దింపేసి వచ్చిన తర్వాత మా వారు దింపేసి వచ్చారు, వచ్చిన తర్వాత బయట వాకిలుర్చి ముగ్గు పెట్టేసి ఇంకా కొద్దిసేపు అట్లా బెడ్రూమ్లోకి వచ్చి ఒరిగాను, అట్లే నిద్ర పట్టింది. దాదాపు 11 దాకా పడుకున్నానండి, 9 అట్లా పడుకుంటే 11 దాకా పడుకున్నాను. అప్పుడు నాకు మైండ్ రిలాక్సింగ్ అనిపించింది. తర్వాత మా వారు నా హెయిర్కి ఆయిల్ కూడా పెట్టాడండి,
ఆయిల్ పెట్టడం వల్ల కూడా నాకు మంచిగా అనిపించింది. ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను, అది కూడా నాకు ఒక రకంగా తలనొప్పి నుంచి తగ్గినట్టు అనిపించింది. తర్వాత నాకు జ్వరం వచ్చినప్పుడు ఇట్లా అయినప్పుడు నంజు పసరు బాగా పడుతుంది ఫ్రెండ్స్. నిన్న ఇవాళ నంజు పసరు ఫుల్ పడింది, దానికి కూడా మా వారు కోప్పడ్డారు క్లాస్ స్పీకర్. నాకు మొహం సరిగ్గా అడగవు అంటే నాకు ఎప్పుడు పడదు అండి, 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి అట్లా జామ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇంకా డైలీ కక్కినా కూడా పడదు, ఇది ఎవరికి చెప్పొద్దు కానీ చెప్తున్నాను. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఇంకా అందుకే ఇంకా నాకు నిన్న ఇవాళ కక్కితే మొత్తం సెట్ అయిపోయింది. లవిత్ కూడా మొన్న మొత్తం మార్నింగ్ చేసుకున్నప్పుడు నంజు పసరే పడింది అండి. వాడు మార్నింగ్ లేచి హడావిడిగా స్కూల్కి వెళ్తున్నాడు కదా, వానికి కూడా మొన్న జ్వరం వచ్చింది, అందుకే నిన్న స్కూల్కి పంపించలే. ఈరోజు మొత్తం సెట్ అయిపోయాడు, అందుకే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా పిల్లలు వెదర్ చేంజ్ అవుతుంటా ఉంటుంది కదా, అందుకోసం జాగ్రత్తలు తీసుకున్నాను వాళ్ళ కోసం. ఇంకా వర్షితని లవిత్ని వేడి నీళ్ళు తాగుపోయని చెప్తూ ఉన్నాను, వేడి నీళ్ళే కాగబెట్టిస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా బాటిల్లో పోషిస్తా అంటే వద్దంటున్నారు ఇద్దరు కూడా, వద్దు మమ్మీ అనేసి చెప్పారు. అందుకోసం ఇంకా ఇంట్లోనే తాగిపిస్తున్నాను, ఇంకా ఫ్రూట్స్ తినిపిస్తున్నాను బలవంతంగా. అయినా కూడా వాళ్ళు తినట్లేదు అండి, యాపిల్స్ తీసుకొచ్చారు మా వారు, ఆరెంజెస్ తీసుకొచ్చారు. యాపిల్స్ ఇంకా అక్కడే ఉన్నాయి, ఆరెంజెస్ అక్కడనే ఉన్నాయి, మా వారు ఇంకా చూడలేదు. చూస్తే మస్తు కోప్పడతారు. నేను మొన్న ఒకటి తిన్నా, నిన్న ఒకటి తిన్నా అనుకుంటా, మళ్ళీ ఈరోజు తినలే. కంటిన్యూస్గా తినబుద్ధి కాదని చెప్పాను కదా అందుకోసం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు బ్లాగ్ అంతా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే ఫ్లోలో ఇలా మాట్లాడుతూనే ఉంటాను, అందుకే ఇంకా మళ్ళీ రేపటి కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి, సిక్ కాకండి నాలాగా, చాలా ఇబ్బంది పడతారు సిక్ అయితే. నేను ఇదివరకు ఈ వీడియోలో చెప్పిన, నిన్న మొన్న వీడియోలో ఏం చెప్పలేదు అండి, నేను సిక్ అయినా ఇట్లా అని ఏం వీడియోలో చెప్పలేదు. కానీ నాకు 2-3 డేస్ నుంచి బాగలేదు ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.